మనం చూస్తున్నాము యోహాను సువార్త 8:29 వదనంలో రాయబడి ఉంది యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టుడగా బ్రతికామన్నమాట హల్లెలూయ కాబట్టి ప్రియులారా గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా తండ్రి తండ్రి యొక్క ఇష్టం చేసుకొని ప్రియులారా మనం కూడా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సహాయం దయచేయనక కాబట్టి మనం యోహాను సువార్త 9:9 ప్రియులారా మనం చూస్తున్నాము ఒక గుడ్డివాడు అంటే పుట్టినప్పుడే గుడ్డితనంలో పుట్టామన్నమాట కాబట్టి కొందరు వచ్చి అడుగుతారు యేసుక్రీస్తు వచ్చి అడుగుతారు ఈయన ఎలాగే ఈ గుడ్డితనం కలిగి అంటే గుడ్డితనంలో పుట్టాం ఎలాగ పుట్టాం ఎలాగ జరిగింది అని అడిగాం వీరు తల్లిదండ్రులు కానీ లేదంటే ఈయన కానీ పాపం చేశామని యేసుక్రీస్తుతో అడిగారనమాట కాబట్టి యోహాను సువార్త 9:3 రాయబడింది దేవుని యొక్క క్రియలు బయలుపరచడానికి ఇది జరిగిందని చెప్పారు హల్లెలూయా కాబట్టి ప్రియులారా ఈ వాక్యం పెట్టిన ప్రియులారా మన జీవితంలో ఏదైనా బలహీనత ఉన్నప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం ఆధారపడి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని విడిపించే దేవుడు అని ప్రియులారా మనం నమ్మాలి కాబట్టి దేవునికి వందనాలు కాబట్టి మనం యోహాను సువార్త 10:10 ప్రియులారా మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు 10:29 చెప్పారు నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్పారు దేవునికి సో అందరికంటే నా తండ్రి గొప్పవాడు కాబట్టి ఆ ప్రదీక్ష దేవుడు మనకు కూడా అనుగ్రహించినాక అంటే జీవం కలిగిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు అందరికంటే గొప్పవాడు కాబట్టి మన జీవితంలో రకరకాల సమస్యలు ఉండవచ్చు కాబట్టి దానికంటే మన దేవుడు గొప్పవాడు ఇప్పుడు దాకా మన ఎన్నో మనుషుల్ని కానీ గొప్పవారిని ఒకవేళ మనం చూసి ఉండవచ్చు మన మనసులో కానీ దానికంటే మన ప్రభు యేసుక్రీస్తు అందరికంటే ప్రియులారా మన దేవుడు గొప్పవాడు హల్లెలూయా అంటే సాతాను కంటే పాపం కంటే సమస్యల కంటే అన్నిటికంటే తండ్రి అయిన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ ప్రతిష్టత ఆమె యేసుక్రీస్తు ప్రియులారా పొందినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని కుమారుతో ఉన్న మనం కూడా అది పొందుకోవాలి అనమాట కాబట్టి ఆ ప్రతిష్ట కలిగిన యేసుక్రీస్తు దగ్గరే ప్రియులారా యోహాను సువార్త 11:11 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక స్నేహితుడు అని చెప్పవచ్చు లాజరు వ్యాధితో బాధపడినప్పుడు మరియా మార్త కొందరు పంపిస్తారనమాట యేసుక్రీస్తు దగ్గర నీవు ప్రేమిస్తున్న లాజరు వ్యాధితో అంటే ఉన్నాము అని చెప్పిన కాబట్టి యేసుక్రీస్తు ఆ విషయం తెలిసిన తర్వాత అక్కడే నుండి వెంటనే కదలలేదు వెంటనే వెళ్ళలేదనమాట దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి యేసుక్రీస్తుకు ప్రేమే లేదా వెంటనే ఎందుకు వెళ్ళలేదు కాబట్టి ప్రేమ ఉంది కానీ అంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే అన్ని చేసేది తండ్రి స్వరం విని చేసామన్నమాట తొందరపడి ఏమీ చేయలేదు మనేమో ఏదైనా సమస్య ఎక్కడైనా జరిగినప్పుడు వెంటనే తొందరపడి వెళ్తామేమో కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే అంత కూడా తండ్రి స్వరం విని చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా మన జీవితంలో తొందరపడవద్దు అనమాట కొన్ని విషయాలకు మనం తొందరపడవద్దు మన ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ దేవుడిలో ఆధారపడాలి ప్రభు చిత్తమైతే ఆ చిత్తమైన సమయం వరకు మనం వెయిట్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే లాజరు వ్యాధితో ఉన్నామని విన్నప్పుడు కూడా తొందరగా వెళ్ళలేదు కానీ యేసుక్రీస్తు నేను నమ్ముతున్న ప్రార్థన చేసి ఉండవచ్చు తండ్రితో మాట్లాడి ఉండవచ్చు ఆ సమస్యలు తండ్రితో మాట్లాడి ఆ విషయాలు తండ్రి నుండి ఆ విషయాలు తెలుసుకొని ఉండవచ్చు కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే లాజరు చనిపోయింది అని విషయాలు తెలిసినప్పుడు అంటే యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నారనమాట అంటే లాజరు నిద్రించామని చెప్పిన లాజరు నిద్రించామని శిష్యులతో చెప్పిన కాబట్టి ఈ శిష్యులు ఏమనుకున్నారంటే ఒకవేళ అంటే విశ్రమం లేదంటే రెస్ట్ తీసుకున్నారని అనుకున్నాం కానీ యేసుక్రీస్తు యోహాను సువార్త 11:14 ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారనమాట అంటే విశ్రాంతి తీసుకోవడం కాదు చనిపోయామని చెప్పారు హల్లెలూయా విశ్రాంతి తీసుకోవడం కాదు ఆమెన్ హల్లెలూయా దేవునికి వందనాలు అంటే లాజరు చనిపోయిన విషయం ప్రియులారా శిష్యులతో చెప్పిననమాట కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే అంటే మనం ఆయుస్సు చెందకుండా మరణించినట్లయితే మనం దుర్మరణం అని మనం మామూలుగా అయితే చెప్తానమాట కాబట్టి ఏదైనప్పుడు కూడా ఆ మరణం జరిగింది కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా శిష్యులతో చెప్తున్న విషయం ఏంటిదంటే మనం కలిసి వెళదాం యోహాను సువార్త ప్రియులారా 11:15 మనం చూసినట్లయితే 15:15 యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఆయనను అతని వద్దకు మనము వెళ్ళదము రెండని స్పష్టముగా వారితో చెప్పాను
హల్లెలూయా. స్పష్టముగా చెప్పాడు కాబట్టి ఎన్ని రోజులు ఆయన చనిపోయి అది కూడా 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. 17వ అధ్యాయం 17వ అధ్యాయం యేసు వచ్చి ఇది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకోలేను. దేవునికి స్తోత్రం. మామూలు విషయాలు కాదు, ఒక రోజు కాదు, 2 రోజు కాదు, 3 కాదు, 4 రోజు అయిపోయింది అనమాట సమాధిలో. హల్లెలూయా. 4 రోజు దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఒక్క దృశ్యంలో మనం చూసినట్లయితే అది మన మనసులో అసాధ్యం సాధ్యం కాదు అని ఆలోచన వస్తుంది. ఎందుకంటే మెడికల్ సైన్స్ కూడా వారు కూడా వీల్లేదు అనమాట దేవునికి స్తోత్రం. మెడికల్ సైన్స్ అంటే కూడా మనం చూస్తున్నది వారు చెప్తారు శాస్త్రం పోయిన తర్వాత ఇంకా ఏమి చేసినా అది జరగలేదని. కానీ ఇప్పుడు ఇలా మనం ఆకాశం భూమి సౌందర్యం అంత సృష్టించిన జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నైతే ఆ విషయాలు విని తెలుసుకొని వెనుకకు ఉండలేదు అనమాట దేవునికి స్తోత్రం. మనం జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు చాలాసార్లు మనం పక్కకి జరుగుదాం లేదంటే ఈ విషయం మనం వదిలిపెడదాం అని మనం చెప్తారేమో. కానీ యేసుక్రీస్తు ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు మనం చూస్తున్నైతే అంటే ఆమెను యేసుక్రీస్తు ప్రేమించిన ఆ లాజరు చనిపోయిన తర్వాత కూడా ప్రియులారా 4 రోజు అయింది అయినప్పుడు కూడా ప్రభు ప్రియులారా వెళుతున్నాం అనమాట దేవునికి స్తోత్రం. దేని కొరకు వెళుతున్నాము? లేపడానికి వెళుతున్నాం దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఈ వదనంలో ప్రియులారా మనం చూసినైతే ఎలాగ వెళుతున్నాము. వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చూసినైతే మార్తతో మాట్లాడుతున్నాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వదనంలో ప్రియులారా మనం చూసినైతే మార్తతో మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఎస్సే మీరు ఉండే చావలేదు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న ఒక జవాబు ప్రియులారా ఉంది 22వ వదనం. చాలా ప్రాముఖ్యమైన వదనం అది. ఇప్పుడైనను నీవు దేవుని ఏం అడిగినను దేవుడు నీకు నీకు అనుగ్రహించునని ఎరుగుతూ అనేను దేవునికి స్తోత్రం. మరి మార్త ఏం చెప్తున్నారు? నీవు ఇక్కడ ఉంటే నా లాజరు చనిపోలేదు అని చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే హల్లెలూయా యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఉంది 23వ దినం. యేసు 22వ దినం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మలో తండ్రి నుండి ఆ స్వరం విన్నామన్నమాట, అర్థం చేసుకున్నాము, తండ్రి రెడీగా ఉన్నామన్నమాట. ఏది లాజర్ను స్వస్థపరచడానికి లేదంటే తిరిగి లేపడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మార్తతో చెప్తున్నాను అనమాట, నీవు అడుగు, నీవు కూడా అడిగినట్లయితే దేవుడు ఉపకారం చేస్తాడు. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి ఇక్కడ మనకు నష్టాలు జరుగుతున్నాయి, చాలాసారి మనకు అంటే అవగాహన లేదనమాట దేవుడు గొప్పగానే చేస్తాడని. ఇప్పుడు మనం ప్రియులారా మనం 10వ అధ్యాయం 29వ వదనంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 29 యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అప్పుడు ఆ తండ్రి నుండి యేసుక్రీస్తు స్వరం విని ప్రియులారా మాట్లాడుతుంది, మార్తతో మాట్లాడుతుంది, నీవు ఇప్పుడు ఏదో అడిగినా సరే తండ్రి అంటే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చాలాసారి మన సమస్యలు చూసుకొని ప్రార్థన కూడా చేయకుండా ఉన్న పరిస్థితులు మీరు ఉన్నారేమో. కొందరున్నారు సమస్యలు, అబ్బో అది చాలా, ఎందుకంటే ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేసి ఉండొచ్చు జవాబు లేదు, లేదంటే రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కానీ అన్ని ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడు. కాబట్టి మొదటి రోజు ప్రార్థన చేసి ఉండొచ్చు, ఏమీ జరగలేదు. 2వ రోజు ప్రార్థన చేసి ఉండొచ్చు, ఏమో దేవుని ఆధారపడి ఉండొచ్చు, అప్పుడు ఏమి జరగలేదు. తర్వాత వదిలిపెట్టి ఉండొచ్చు, ఇంకా ఇది మావలైన కాదు లేదంటే ఇది కాదు అని మనం దానికి నెగటివ్ ఒక రిపోర్ట్ కూడా రాసి పెడతారము. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్న చూడండి, మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు సమాధిలో ఉన్న తర్వాత కూడా ప్రియులారా వ్యక్తిను హల్లెలూయా తండ్రి అయిన దేవుడు లేపిస్తాడు, మరలా బ్రతికిస్తాడు అని మాట తండ్రి నుండి పొందుకొని మాట్లాడుతున్నా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా చాలాసారి ఇలాగే అనమాట, మనం కూడా చాలాసారి ఇలాగంటే ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక మాట, మార్త ఒక మాట చాలా తేడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినది యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా 24వ దినం మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్వానం మందు లేచునని ఎరుగుతున్నాను. అంత్య దినములో అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ప్రసన్న అనమాట, ఇప్పుడు టుడే అనమాట, ఈ రోజు అనమాట, ఈ రోజు దేవుడు యేసే పేరు ఈ రోజు లాజరు లేస్తారు. కానీ మార్త ఏం చెప్తున్నాడు? మార్త మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. మార్త చెప్తుంది అంత్యకాలంలో పునరుద్వానంలో
తప్పకుండా లాజరు లేస్తారు అంటే యేసుక్రీస్తు రాకడలో పునరుద్ధానం జరుగుతుంది కదా, మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతున్న వారికి రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు కూడా అపోస్తలుల పౌలు కూడా చెప్తున్నారు, నాకు చక్కని మంచి ఒక పునరుద్ధానం కావాలని కోరుతున్నానని చెప్పారనమాట. కాబట్టి ప్రియులారా, అంతే కాలంలో అంటే యేసుక్రీస్తు రాకడలో ఒక పునరుద్ధానం జరుగుతుంది. కాబట్టి మార్త ఏమో ఆ విషయం గురించి మాట్లాడుతున్నా, కానీ యేసుక్రీస్తు ఏమో టుడే లేదంటే అప్పుడు ప్రియులారా లాజర్ను లేపాలని తండ్రి నుండి స్వరం విని అంటే ప్రార్థనకు తండ్రి తప్పకుండా ఇప్పుడు ప్రార్థన చేసినైతే మార్త నీ ప్రార్థన చేసిన చాలు లేస్తారు అని చెప్తుంది. హల్లెలూయా. ప్రియులారా, మార్త అడిగిన చాలు లేస్తారనమాట. యేసుక్రీస్తు మాట చెప్పారు, తన నోటిలో చెప్పారు, కానీ మార్తకి మాత్రం అది అర్థం అవడం లేదు. చాలా సరే మన పరిస్థితి కూడా అలాగేమో. హల్లెలూయా. యేసుదమ్మలో మనం ప్రార్థన చేసి కొన్ని విషయాలు మనం కోరిన సమయంలో జవాబు పొందలేదు కాబట్టి అది ఇంకా జరగలేదని మనం పక్క పెట్టి ఉండొచ్చు. కానీ ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవునికి ప్రతి ఒక్కటికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు తన కార్యం చేసే దేవుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి స్వరం విని దేవుడు ఎప్పుడు ఆ కార్యం చేస్తాడని గ్రహించుకొని ప్రియులారా ముందుకు నడిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కుమారుడు మనం కూడా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతికినప్పుడు మనకు కూడా అర్థమవుతుంది దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడని. లేదంటే మనకు అర్థం కాదు. హల్లెలూయా. మన అర్థం కాదు అంటే మనకు చాలా నష్టాలు కూడా జరుగుతాయి. మార్త ఏం చెప్పారు? మార్త చెప్పిన మాట ప్రకారంగా మనం చూసినైతే లాజరు లేవలేదనమాట. అప్పుడు ప్రసెంట్ ఆ రోజు మార్త చెప్పిన మాట ప్రకారంగా లేవలేదు దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా, మనం అవిశ్వాస మాటలు చెప్పవద్దు. పరిస్థితులు చూసుకొని మన అవిశ్వాస మాటలు ప్రియులారా మనం చెప్పవద్దు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి ఒక స్వరమిని మాట్లాడినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి 25వ వచనం, 11వ అధ్యాయం 25వ వచనం, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముచువాడు చెలిపోనను బ్రతుకును. దేవునికి సోదరు. మార్త ఏం చెప్తున్నారు? అంతకాలంలో పునరుద్ధానం ఆ సమయంలో లేస్తారని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు నేనే పునరుద్ధానం. యేసుక్రీస్తు చెప్పారు నేనే పునరుద్ధానం, నేనే జీవం. కాబట్టి అంటే దానికి అర్థం యేసుక్రీస్తు అంటే పునరుద్ధానం ఆక స్థాయికి తీసుకొని రావడానికి ప్రభువుకు సాధ్యం. కాబట్టి నేనే పునరుద్ధానం, నేనే జీవం అని ప్రభు ప్రియులారా స్పష్టంగా మాట్లాడుతుంది. అంటే నా వలన సాధ్యం అనమాట. యేసుక్రీస్తు చెప్తున్న విషయం అంటే నా వలనది సాధ్యం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను ఒకవేళ చనిపోయిన కానీ బ్రతుకును అంటే బ్రతికించడానికి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. జీవం ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. జీవపు ఊట జీవాదేవుది మన యేసయ్య ప్రియులారా జీవాదేవి. మన ఆది కాండములు మనం చూస్తున్నాము, నరుని కలుగజేసినప్పుడు మట్టి ప్రియులారా తయారు చేసి అంటే ఊదినప్పుడు అది జీవశ్వాస కలిగి అంటే జీవం కలిగినట్టు జీవం కలిగిన దేహిగా ప్రాణంగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రియులారా యేసయ్య అంటే సత్యకర్తైన దేవుడు. దేవునికి సాధ్యం అనమాట, జీవం ఇవ్వడానికి సాధ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు చెప్పారు నేను పునరుద్ధానం జీవము. కాబట్టి విశ్వాసం నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకుతాడని ప్రియులారా ప్రభువు చెప్పారు. కాబట్టి 26వ వచనం, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికని చనిపోడు. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు వాడు ముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోలేదు అని ప్రభు చెప్పారు. అంటే ప్రియులారా, మనం రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తును నమ్మి రక్షణ పొందిన తర్వాత మనం ఆత్మీయ మనం అంటే ఆ విశ్వాసంలో మనం కొనసాగించుకొని మనం ఉంటే ప్రియులారా మనకు స్పిరిచువల్ డెత్ మనకు లేదనమాట. స్పిరిచువల్ డెత్ ప్రియులారా మనకు లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు అడిగారు ఈ మాట నమ్ముచున్నావా? ఇప్పుడు ప్రభు అడుగుతున్నాను, మార్తతో అడుగుతున్నాను, నీవు నమ్ముచున్నావా? నేను చెప్తున్నా కానీ నీవు నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. కాబట్టి ఆమె ఏం చెప్పారు? 27వ వచనం, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నావని ఆయనతో చెప్పాను. కాబట్టి అప్పుడు దేవుని కుమారుడని కాదు, నీవు రావలసిన దేవుని కుమారుడు, నీవు లోకమునకు రావలసిన అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో అంటే రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నావు అంటే ప్రసెంట్ ఆమె నమ్మడం లేదనమాట. కాబట్టి నీవు రావలసిన దేవుని కుమారుడు అని చెప్తుంది, కానీ అప్పుడు దేవుని కుమారుడు అని పూర్తిగా ఆ విశ్వాసం ఈ మార్తకి అయితే ప్రియులారా లేదని తన మాట నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా సువార్తమైన నష్టపోతున్న మనకు మార్త కంటే గొప్ప విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని
నమ్మడానికి ఉన్న కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించారు. అది మాత్రం కాకుండా ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో వారిని కూడా దేవుని కుమారుడుగా ఆకు స్థాయి దేవుడు క్రీస్తునందు నాకు మీకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అలాగే యేసుక్రీస్తును నమ్మిన రక్షణ పొందిన మనకు కూడా, మన ఒక స్థాయి కూడా ఇప్పుడు మనకు కూడా దేవుని కుమారుడు, మనకు కూడా దేవుని పిల్లలం. హల్లెలూయా. ఆ గొప్ప స్థాయి ప్రియులారా, తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం చూస్తున్నట్లయితే 11:30 యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలిసి కోరిన చోటనే ఉండేను. ఇప్పుడు యేసు క్రీస్తు ముందుకు వెళ్ళలేదు అనమాట. ఎందుకు ముందుకు వెళ్ళలేదు? శక్తి లేదా, బెల్లం లేదా, పునరుద్ధానుడు హల్లెలూయా జీవమనిచ్చే దేవుడు, శక్తి ఉంది, కానీ ఈ మార్త అవిశ్వాసాన్ని బట్టి ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు మనం చూస్తున్నట్లయితే ఐ మీన్ మరియను పిలవడానికి పంపించామన్నమాట. ఐ మీన్ కొందరు పంపించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మరియతో ఆమె రహస్యంగా అంటే యేసు ప్రభు బోధగుడు ప్రభు వచ్చాడు అని ప్రియులార విషయం తెలియపరచడం అనమాట. కాబట్టి మనం చూస్తున్నట్లయితే మరియా ప్రియులార వచ్చినట్టు ప్రియులార మనం చూస్తున్నాము. మరియ కూడా ఇదే మాట చెప్తుంది. ఏంటది? ప్రభు నీవు ఇక్కడ ఉండే నా అంటే సహోదరుడు చనిపోలేదు అని చెప్పారు. కాబట్టి ఏదన్నప్పుడు కూడా ప్రియులార మనం చూస్తున్నాము, మార్త మరియ అక్కడ ఏడ్చుంది, యూదులు ఏడ్చుంది, యేసు క్రీస్తు కూడా ప్రియులార కన్నీరుతో ఏడ్చినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. ఎందుకంటే బాధతో యేసు క్రీస్తు కూడా ప్రియులార కన్నీరుతో కన్నీరు గార్చినట్టు 35:18 రాయబడి ఉంది. యేసు కన్నీళ్లు విడిచునని రాయబడి ఉంది. కాబట్టి యేసు క్రీస్తు దేవుడు అయినప్పుడు కూడా ఒక మనిషిగా భూమిలో వచ్చిన కాబట్టి మనుషులు ఒక బాధ అర్థం చేసుకోండి అనమాట. ఇప్పుడు చనిపోయిన స్థాయిలు ఉన్నారు, వారు ఒక సహోదరుల బాధ అర్థం చేసుకొని యేసు క్రీస్తు కూడా ప్రియులార ఏడ్చినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు చెప్తున్నారు, గుడ్డివాడు వారికి చూపించిన ఎన్నికు ఈ చనిపోయిన వ్యక్తి నుండి లేపడానికి సాధ్యమే కాదా అని కూడా కొందరు ప్రియులార మాట్లాడినట్టు ప్రియులార మనం చూస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తు చెప్పారు, సమాధి ఎక్కడ సమాధి పెట్టామని అంటే చూపమని చెప్పారు. కాబట్టి ప్రియులార మనం చూస్తున్నట్లయితే 39:39 యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువ అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాడు. చూడండి, మార్త అంతా కూడా అడ్డం పడుతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఆ రోజు లేపడానికి నీవు ఇప్పుడు తండ్రితో మాట్లాడితే తండ్రి నీ ప్రార్థన ఆలకించి ఈ రోజు కార్యం గొప్పగాలు చేశాడు, లాజరు ఆమె లేచి వస్తారు అని చెప్పినా గానీ ఆమె అర్థం అవడం లేదు. అందుకాలం గురించి మాట్లాడుతుంది యేసుక్రీస్తు అంటే పునరుద్ధానం అందుకాలం గురించి ప్రియులార మాట్లాడుతుంది. ఇంకా యేసుక్రీస్తు దగ్గర సమాధి దగ్గర వెళ్ళి గొప్ప కార్యం చేస్తామని అనుకున్నప్పుడు కూడా మార్త ఏం చెప్తుంది అంటే సమస్యలే మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాసన వస్తుంది, నిజంగా వాసన ఉంది, వాసన లేదని మనకి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే 4 రోజులైంది వాసన ఉంది. కాబట్టి ప్రియులార మనం చూడండి, ఆ సమస్యలు మానసికంగా చూస్తుంటే చాలా ఘోరం ఉంది. అంటే ఎవరికో అది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. కానీ అయినప్పుడు కూడా ప్రియులార యేసుక్రీస్తు పునరుద్ధానుడు జీవనిచ్చే దేవుడు తండ్రి నుండి స్వరమేని యేసుక్రీస్తుకు అర్థమైంది అనమాట. లాజర్ను అంటే యేసుక్రీస్తు దేవునితో మాట్లాడిన విషయం మాట్లాడి ప్రియులారా లాజర్ను తప్పకుండా తండ్రి అయిన దేవుడు లేపిస్తాడు అని స్వరమైన యేసుక్రీస్తు ప్రియులారా నిలబడుతున్నాం అనమాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటి అంటే రాయి తీసివేయము. కాబట్టి మార్త మధ్యలో అడ్డం పడుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ మార్త ఒక మనసు, యేసుక్రీస్తు ఒక మనసు మాటలు చాలా తేడా ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా అలా ఉండొచ్చాము. దేవుడు గొప్పగాని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మనం కూడా ఇలాంటి ఉన్న సమస్యలు చెప్తారేమో. దేవాది చాలా రోజుల నుండి ఈ సమస్య ఉంది, లేదంటే నాకు వయసు ఎక్కువ అయింది, లేదంటే ఈయన ప్రార్థన పరుడు కాదు, లేదంటే ఈయన ఆరాధన పరుడు కాదు, దేవునితో ఈయనకి సంబంధం లేదు. ఇప్పుడు మన ఎన్నో విషయాలు మనకు నెగిటివ్ చెప్పడానికి ఉండవచ్చు. లేదంటే డాక్టర్ అలాగే చెప్పారు, లేదంటే ఫలానా వ్యక్తి అలాగే చెప్పారు, కాబట్టి ఇది సాధ్యం కాదు అని ప్రియులారా మన ఒక్క దృష్టిలో అలాగుండవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న స్తుతిస్తున్న యేసుక్రీస్తు ప్రభు దేవునికి సమస్తం సాధ్యం. సమాధి నుండి 3 రోజులు తెలియలేచిన దేవుడు మన దేవుడు, మరణాన్ని చేసిన దేవుడు, జీవనిచ్చే దేవుడు, హల్లెలూయా అన్నిటిని తన మాటతో కలిగజేసిన దేవుడు, మనల్ని కూడా నిర్మించిన దేవుడు, మనకు ఊపిరిచ్చిన దేవుడు. కాబట్టి ఆ దేవునికి సమస్తం సాధ్యమని ప్రియులారా మనం నమ్మాలి. కాబట్టి యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికీ వాసన కుట్టునని ఆయనతో చెప్పాను. అంటే దానికి అర్థం రాయి తీయవద్దు ప్రభు అని మాట్లాడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ
వాసన వస్తుంది, ఇంకా రాయి తీసినతే ఎక్కువ వాసన వస్తుంది, ఇక్కడే నిలబడలేదేమో. కాబట్టి ప్రియులారా, మార్త అన్ని కూడా మానసిక దృష్టిలో చూశాం, మానసిక దృష్టిలో చూసాం. కాబట్టి మనం ఎలాగో చూస్తున్నాం, పరిస్థితులు మనం ఎలాగో చూస్తున్నాం, మానసిక దృష్టిలో మనం చూస్తున్నామా లేదంటే యేసుక్రీస్తు చూసినట్టు మనం చూస్తున్నామా? కాబట్టి నిజంగా ప్రార్థన పరిశుద్ధాత్మతో కలిసి ప్రవర్తన వరకు యేసుక్రీస్తు ప్రియులారా మాట్లాడినట్టు లేదంటే యేసుక్రీస్తు చూసినట్టు ప్రియులారా మనకు చూసుకోవడానికి వీలుంది. కాబట్టి యేసుక్రీస్తు చూసినట్టు, యేసుక్రీస్తు తండ్రి నుండి విన్నట్టు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి దేవుని కుమారుతో మనకు కూడా అది సాధ్యమన్నమాట. యేసుక్రీస్తు తండ్రి నుండి విన్నట్టు ప్రతిరోజు పరిశుద్ధాత్మ స్వరం విని ప్రదనానికి నాకు మీకు దేవుని కృప వలన సాధ్యం, పరిశుద్ధాత్మ సహాయం వలన సాధ్యం. కానీ మనం చాలాసారి ప్రభుత్వం సమయం గడపడం లేదు, కాబట్టి మన ఆత్మ మనిషి బలపరచబడడం లేదు, దేవుని స్వరం మనం వినడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే 40వ వచనం యేసుక్రీస్తు దానికి బదులుగా ఒక మాట చెప్తుంది. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. కాబట్టి యేసుక్రీస్తు ముందుగా చెప్పారనమాట, నీవు నమ్మినట్లయితే అంటే నీవు ప్రార్థన చేసినట్లయితే లాజరు లేస్తారు. కానీ ఆమెకి అది అర్థం అవడం లేదు, ఎందుకంటే ఆమె పరిస్థితి అంటే మానసికంగా చూస్తున్న పరిస్థితిని. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిస్థితులను మానసికంగా చూడవద్దు. ప్రత్యేకంగా మన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఎలాగ చూశారో, యేసుక్రీస్తును నమ్మిన రక్షణ పొందిన మనం కూడా దేవుని కుమారుడు లేదంటే కుమార్తె, కాబట్టి మనం కూడా అలాగే పరిస్థితులను చూడాలని ప్రియులారా మనం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా చూసాము, తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి మీ జీవితంలో ఒకవేళ రోగాలతో మీరు బాధపడుతున్నారు, కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, రోగం కాదు గొప్పది, దానికంటే నా తండ్రి అయిన దేవుడు గొప్పవాడు, నా యేసే గొప్పవాడు అని మీరు అర్థం చేసుకొని అది పలకడం మొదలు పెట్టాలి. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ గా బాధతున్నారేమో, కానీ నా తండ్రి గొప్పవాడు, గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, హల్లెలూయా, తప్పకుండా నాకు సహాయం చేసే దేవుడు అని ప్రియులారా మనం చెప్పాలి. కాబట్టి నెగిటివ్ మాటలు ప్రియులారా మనం చెప్పవద్దు, ఎందుకంటే మన దేవుడు. ఎందుకు మనం నెగిటివ్ మాటలు చెప్తున్నా అంటే మనం మన వంతు మనం మాట్లాడుతున్నాం, దేవుని చూసుకొని మనం మాట్లాడలేదు, దేవుని తండ్రి ఎవరని అర్థం చేసుకొని మనం మాట్లాడలేదు. కాబట్టి మన తండ్రి ఎంత గొప్పవాడని యేసుక్రీస్తు గ్రహించుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రియులారా తండ్రి గొప్పవాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి నమ్మర్లు అయితే దేవుని యొక్క గొప్ప కార్యం నీవు చూస్తారు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ తప్పకుండా చూస్తాయి. కాబట్టి ప్రియులారా వాక్యంలో లైవ్లో మేము మీటింగ్లో పాల్పొందుతున్న ప్రియులారా, మీరు నమ్మిన చాలు, నమ్మరలు అయితే దేవుని గొప్ప కార్యాలు చూస్తామనమాట. నమ్మలేదంటే దేవుని కార్యం చూస్తామని యేసుగురు చెప్పలేదు. కాబట్టి నమ్మండి, నమ్మండి అంటే పలకండి, నా దేవుడు యేసే గొప్పవాడు, నా తండ్రి గొప్పవాడు, మీ యొక్క దుఃఖం నిరాశ బాధలు అందు కూడా తీసివేసి తన సంతోషంతో సమాధానంతో నిమ్మదితో నింపడానికి దేవునికి సాధ్యం. హల్లెలూయా, శాపాలు తొలగించి ఆశీర్వాదంగా నన్ను నిన్ను మార్చుకోవడానికి దేవునికి సాధ్యం, పరిస్థితులు మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తుకు సాధ్యం అని చెప్పండి ప్రియులారా. అలాగే అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ తప్పకుండా చూస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రభు ఒక మాట నమ్ముతారో, ప్రభు గొప్పగారు చేస్తారని నమ్ముతారో వారు ఎన్నోడు యేసుమల సిగ్గుపడడానికి దేవుడు ఒప్పుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అంటే ముందు చెప్పామన్నమాట. కాబట్టి మరలా యేసుకొరు చెప్తుంది అనమాట, నేను చెప్పలేదా ఆల్రెడీ. కానీ అప్పుడు యేసుకొరుసు అలాగే చెప్పినప్పుడు కూడా ఈమెకు అర్థం అవడం లేదు, ఎందుకంటే ఆమె ప్రాణం అంత స్ట్రాంగ్ గా ఉంది, ఆత్మ మనిషి బలహీనంగా ఉండేనట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నీతో చెప్పలేదు అంటే సృష్టిగా అర్థమైన దేవుడు యేసే మాట్లాడుతుంది అని కానీ ఆమెకు అర్థం కాలేకపోయింది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండవు. యేసుక్రీస్తు మాటలు పరిస్థితులు మార్చే శక్తి ఉంది, పునరుద్ధానుడు, జీవనిచ్చే దేవుడు. కాబట్టి నాతో మీతో ఏదైనా యేసుక్రీస్తు మాట్లాడితే అది ప్రియులారా మనం నమ్మాలి, తప్పకుండా జీవం కలిగిన దేవుడు అది చేస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. ఇంకా 41వ వచనం అంతటా వారు ఆ రాయి తీసివేస్తారు, ఎందుకంటే యేసుక్రీస్తు స్ట్రాంగ్ గా నిలబడుతుంది అనమాట. కాబట్టి నెగటివ్ ప్రియులారా చూడండి, ఈ స్వస్థ జరగడానికి, మెరకులు జరగడానికి, ఆశ్చర్యకార్యాలు జరగడానికి ప్రభు అది చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. తండ్రి కూడా రెడీగా ఉన్నాం, యేసుక్రీస్తుకు అర్థమైంది. కానీ ప్రియులారా, ఈ నెగటివ్ ఆలోచన, అవిశ్వాసం, అనుమానాలు, పరిస్థితులను చూసుకొని మాట్లాడుతున్న వ్యక్తి వచ్చి మరలా అడ్డం పడుతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఇలాగే అడ్డం పడుతున్న వారు చాలా మంది ఉండవచ్చు. కానీ ప్రియులారా మనం విశ్వాసములు మన సిరిలగా ఉండాలి, మన వాక్యం దేని ధ్యానించుకొని యేసు నమ్మ దేవుని స్థిరమిని గట్టిగా మనం నిలబడాలంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మార్త చెప్పినట్టు చేయలేదు, సరే అంతకాలంలో పునరుద్ధానంలో లేస్తారు, జ్ఞాపకం కూడా తగ్గిపోయింది అని యేసుక్రీస్తు వెళ్ళలేదు.
ఇప్పుడు యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశం ప్రియులారా నెరవేర్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ ఉద్దేశం నెరవేర్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రియులారా తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడు అనమాట. ఒకవేళ కొందరు మన గురించి కూడా నెగిటివ్ మాట్లాడతారేమో, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుళ్ళు మనం పొందకుండా, కానీ ఆయన కానీ ప్రియులారా మన దేవుళ్ళు ఆధారపడినైతే ఖచ్చితంగా జీవం గల దేవుడు గొప్పగానే తప్పకుండా ప్రియులారా చేస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి అంతటా వారు ఆ రాయి తీసివేసరి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విననందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. తండ్రి నా మనవి విననందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన తండ్రి విన్నారు. కాబట్టి దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 8:29 రాయబడు చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు చెప్పారు, నేను ఎల్లప్పుడూ తండ్రి ఇష్టం చేస్తున్నాను అనమాట. కాబట్టి తండ్రి కూడా నన్ను విడిచిపెట్టలేదు, తండ్రి కూడా గొప్ప కార్యం చేస్తున్నాను. కాబట్టి దేవుని కుమార్తె ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థన చేసుకుని ఆత్మ మంచి బలపరచబడి పరిశుద్ధాత్మ స్వరంభిని దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్న వ్యక్తిగా మనం ఉండే తప్పకుండా మన ప్రార్థన కూడా అలగిస్తారు. మన ప్రార్థన కూడా ప్రియులారా అలగిస్తారు. హల్లెలూయా. కాబట్టి మొదటి ఆదాము పడిపోయాము, కానీ రెండవ ఆదాము అని యేసుక్రీస్తు అన్నిటిను జయించున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నట్లు అయితే యేసు నామములో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా దేవుడు అలగించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా ద్వారా మీ ద్వారా కూడా దేవుడు చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులను పిలిచి అధికారం ఇచ్చారు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచడానికి, అలాగే చనిపోయిన వారిని కూడా లేపుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రియులారా పంపారు. ఇప్పుడు యేసుక్రీస్తును కలిగిన ప్రియులారా నన్ను నిన్ను ఇద్దరును ఐ మీన్ విడిపించడానికి కూడా దేవుడు వాడతారు. ఇద్దరు స్వస్థపరచడానికి దేవుడు వాడతారు. మనల్ని స్వస్థపరచడం మాత్రం కాదు, మన ఆత్మదేవుడు స్వస్థపరచ సువార్త నమ్మినప్పుడు మన ఆత్మదేవుడు ప్రభు స్వస్థపరచాం. అలాగే మన ప్రాణంలో దేవుడు తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. అలాగే మన శరీరాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ అక్కడ ఆగేది కాదు దేవుని పని. దేవుడు ఏం చేస్తాడు, యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నాము, మనలో ఉన్నాము. కాబట్టి నా ద్వారా మనం యేసునామలో చేపట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా కొందరు స్వస్థ జరిగితే, యేసునామలో మనం కూడా ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన కొందరు లేపినట్టు కూడా దేవుడు వాడతారు. మనకని మనం నిలబడాలి, యేసునామలో మనం నిలబడాలి. దుర్మరణం వలన ఎందు ఆమె చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ఎవరైతే విశ్వాసం కలిగి ప్రిల్లర నిలబడి మన ప్రార్థన చేస్తారో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ప్రిల్లర సిద్ధంగా ఉంది. కాబట్టి ఒకవేళ మనం ఇద్దరు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏ ఒక కార్యం జరగలేదన్న కూడా మనం బాధపడవద్దు. మన బాధ ఏంటి, నిలబడాలి. మన ప్రార్థన చేయడం దేవుని చిత్తంలో ఉంది. హల్లెలూయా. యేసయ్య చిత్తంలో ఉంది. కానీ ప్రియుల ఈ కాలంలో మనం రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు మనం నిలబడాలి. విశ్వాసంతో మన యేసునామలో దేవుడు గొప్ప దేవుడు, తండ్రి జీవం కలిగిన దేవుడు గొప్ప దేవుడు అని గ్రహింపుతో మన యేసునామలో ఇద్దరు కొరకు ప్రియులారా మనం నిలబడాలి. ఇప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న యేసుక్రీస్తు గట్టిగా నిలబడుతున్నారు అనమాట. అలా నెగిటివ్ చెప్పేవారు ఉన్నారు, ఆయన గాని ఐ మీన్ యేసుక్రీస్తు గట్టిగా నిలబడుతున్నారు. కాబట్టి తండ్రితో మాట్లాడాము. కాబట్టి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఇంకా 42 ప్రియులారా, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదను. తండ్రితో మాట్లాడుతుంది, తండ్రితో వేసే మాట, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నా అని నాకు తెలుసు. కానీ ఈ ప్రజలు నిలబడుతున్నారు కదా, వారిని బట్టి నేను మాట్లాడుతున్నానని ప్రభు చెప్తుంది. కాబట్టి చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మనట్లు వారిని నిమిత్తమై ఈ మాట చెప్పిస్తున్నా నేను. కాబట్టి 43 ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ఒక మాటగా ఎంత పవర్ ఉంది. 4 చనిపోయి సమాధులు ఉన్నాము, రాయి తీసివేసాం అందే. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటలు చనిపోయిన వ్యక్తులు వెళ్ళి కార్య చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. చనిపోయే వ్యక్తి మరలా తిరిగి వచ్చినట్టు, లేచి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే యేసుక్రీస్తును రక్షణ పొందిన నేను మీరు కలిగి ఉన్నామని ప్రియులారా మరచిపోవద్దు. కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు 2000 అలాగే చేశారు కదా అని అది అని మాత్రం అనుకోకండి. అప్పుడు చేశాం నిజమే, కానీ అదే యేసుక్రీస్తు ప్రభు స్వార్థ విని రక్షణ పొందిన నాలో మీలో ఈ రోజు ఉన్నాడు అని, మహిమాంధ్రీసుక్రీస్తు నాలో మీలో ఉన్నాడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరి ద్వారా దేవుడు చేశాడు, సంఘం ద్వారా, లేదంటే నా ద్వారా మీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఆగిపోలేదు. యేసుక్రీస్తు ఒక ఆమె అద్భుతాలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ, స్వస్థపరిచేది కానీ, దేవుని కార్యాలు ఆగిపోలేదు. ఇప్పుడు కూడా నా ద్వారా మీ ద్వారా, లేదంటే సంఘం ద్వారా, దేవుని కుమారుడు కుమార్తె ద్వారా ఇప్పుడు కూడా దేవుడు తన కార్యాలు కొనసాగిస్తుంది. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి
ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెల్లిపిల్లికి వచ్చాను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కళ్ళు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, గొప్ప కార్యం ప్రభు అంటే చనిపోయిన వ్యక్తిని కూడా తిరిగి లేపాం. కాబట్టి ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు గురు చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆరాధిస్తున్న స్తుతిస్తున్న యేసు గురుసు అందరికంటే గొప్పవాడు. కాబట్టి యేసు గురుసు ఆమె సమాధి నుండి ఆమె లాజర్ను తిరిగి లేపిన అదే యేసు గురుసు, సేమ్ యేసు గురుసు రక్షణ పొందిన మనలో ఉన్నాము, మనలో ఎదుగుతున్నా. హల్లెలూయా. ఆ గుడ్డి వారిని స్వస్థపరిచిన అదే ప్రభు అలా నాలో మేలు ఉన్నాడు. కాబట్టి మన దేవుడు నా ద్వారా మీ ద్వారా కూడా గొప్ప కార్యం దేవుడు చేశాడు. కానీ మనం నమ్మాలి, ఒకటి మాత్రం చేయాలి, మనం నమ్మాలి నా దేవుడు గొప్ప దేవుడు అని అర్థం చేసుకోవాలి. కానీ మన సమస్య ఏంటిది, మన సమస్యల గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నాం, మన సమస్యల గురించి, పాపం గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నాం, సాతాను గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నాము, లేదంటే సమస్యల గురించి ఎక్కువ స్టడీ చేసుకొని మన మనసులో ఉంది కూడా అదే గొప్పగా ఉండవచ్చు. కానీ యేసు క్రీస్తు గురించి ప్రియులారా మనం నేర్చుకోవాలి. జీవకాలంలో దేవుడు ఎంత గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల మాత్రమే మనకు విడుదల ఉంది, మేలుంది. హల్లెలూయా. కాబట్టి సమస్యలు మాత్రం మనం చూసుకొని ఉండొద్దన్నమాట. యేసయ్య వైపు ప్రియులారా చూస్తాం, మనం మనలో వచ్చిన ప్రభు ఎంత గొప్పవాడని గ్రహింపు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక. కాబట్టి ఒకవేళ మీరు కూడా కొన్ని ఇబ్బందుల్లో బాధపడుతున్నారేమో, కొన్ని రోగాలతో బాధపడుతున్నారేమో, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినాక, బలపరిచినాక, ఇద్దరు స్వస్థపరిచినట్టు దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీరు మాకు అనుగ్రహించిన చక్కని సమయాన్ని బట్టి యేసు నమ్ములో దేవ మీకు కొడాది సోదరులు వందనాలు తండ్రి. దేవ మీరు ఎస్ఏ మీరు ఐ మీన్ తగిన సమయంలో దేవ వెళ్ళి లాజర్ను మీరు లేపాము. కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా దేవాది తండ్రి ఎస్ఏ మీ యొక్క ఉద్దేశాలు దేవ మీరు నెరవేర్చిన దేవ మీకు వందనాలు తండ్రి. దేవ వాక్యం విన్న అందరిని బట్టి వందనాలు తండ్రి. వారు ఆత్మ మనిషి దేవ ఎస్ఏ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి ప్రాణంలో దేవ మీ సంతోషం, మీ సమాధానం, నెమ్మది ఆమె దేశమని ప్రతి ప్రార్థన చేస్తున్నాము. గొప్ప దేవ వారి ప్రాణములు ఉన్న ప్రతి గాయాలు పడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము. వారు సమస్యలు ఎంత గొప్పదైనప్పుడు కూడా అది ఏసమిలో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏసే మీరే గొప్పవాడు తండ్రి దేవ, దానికంటే గొప్పది ఏసే మీకంటే గొప్పవారు ఎవరూ లేదు. కాబట్టి వందనాలు. ఏ సమస్య కూడా గొప్పది కాదు. కాబట్టి అక్కడ ఏమిపోతండి, ప్రతి ఒక్కరికి దేశమని ప్రార్థన చేస్తున్నాం. దేవ రోగాలతో బాధపడుతున్న వారిని ఇప్పుడు ఏసే మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు ప్రాణంలో ఉన్న ప్రతి బాధలు దూరమైపోయినాక, భయం ఆందోళన లేమైపోయినాక తండ్రి, తల్లి నుండి అరకాలకు అన్ని ఇప్పుడు ఏసుమిలో దేవ స్వస్థ కలిగినాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ ఇప్పుడే మీ గాయపరచబడిన చేతితో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వస్థ జరిగినాక అని ప్రార్థన చేస్తున్నాము. ఆరోగ్యం కలిగినాక, యేసులో దీర్ఘాయుసు కలిగినాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవ ప్రార్థన చేస్తున్నాం, ఎవరైతే ప్రభువా దేవ మిమ్మల్ని ప్రేమించుకొని దేవ మీకు హృదయంలో చోటిచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. యేసయ్య మీరు వారందరిలో మీరు ఆమె ఎదుగుతున్నట్టు వందనాలు తండ్రి. దేవ దేవ నమ్మిన వారు వారిని కూడా సోదరులు జరుగుతాయని చెప్పినట్టు ప్రభువా నమ్ముతున్న తండ్రి, మిమ్మల్ని కలిగిన ప్రతి ఒక్క సహోదరి సహోదరులను కూడా తండ్రి వారి చేయను తండ్రి, ఇద్దరు స్వస్థపరిచినట్టు దేవ మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. వారు చెప్పినప్పుడు యేసు నామములో దెయ్యాలు క్రియలు లేమైపోయినట్టు దేవ మీరు గొప్పగారం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. చనిపోయిన వ్యక్తికి వారు కూడా ప్రార్థన చేసినప్పుడు గొప్పగారం చేస్తామని చెప్పిన తండ్రి, అలాంటి గొప్ప విశ్వాసం దేవ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇలా యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు గొప్పవాడని అందరు గ్రహించినట్టు దేవ మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నమ్మిన వారి వాళ్ళైన సూచక్రియలు జరుగుతాయని చెప్పిన తండ్రి, ప్రతి ఒక్కరికి అలాంటి గొప్ప విశ్వాసం దేవ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఒక మరొకరు ఏ సమయంలో జరిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ మీ రాజ్యం ఏ సమయంలో విస్తరింపబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. సాతన్ రాజ్యం ఏ సమయంలో సంపూర్ణంగా లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరిని కూడా దేవ మీరు రక్తంగా దెబ్బగిస్తున్నాము తండ్రి. మీరు అక్కడ కొరకు మనం సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము. మహిమాగైన మీకు అభిస్తున్నాం యేసు క్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మన అందరికీ ప్రార్థన చేస్తున్న అన్ని విషయంతో యేసు క్రీస్తు రెండారు అక్కడ దాకా ఉంటున్నాక. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా ప్రియులారా మనకు జయమిచ్చిన దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం దేవా మీకు.